ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి కొత్తపేట్ సోమాజిగూడ మరియు ఖమ్మంలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యాంకర్ జవీర్య ఈరోజు మనతో పాటు స్మార్ట్ హోమ్ నర్సింగ్ కేర్ సర్వీస్ ప్రభావతి గారు ఉన్నారు సో ప్రభావతి గారు ఎలాంటి సర్వీసెస్ ఇస్తున్నారు అండ్ వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటి ఎటువంటి వాళ్ళకు వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు ఇవన్నీ డీటెయిల్స్ తెలుసుకుందాము నమస్తే ప్రభావతి గారు నమస్తే మేడం మీ గురించి చెప్పండి నా పేరు ప్రభావతి మేడం మాది స్మార్ట్ హోమ్ కేర్ సర్వీసెస్ మాది మే అంటే మేము ఎలాంటి వాళ్ళకంటే ఎల్డర్ కేర్ మాత్రమే ఓన్లీ ఎల్డర్ కేర్ పేషెంట్ కేర్కి మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాము అంటే టెన్త్ చదివిన వాళ్ళని తీసుకుని అంటే వాళ్ళకి తాగుడు ఇట్లా సిగరెట్లు పాన్ అలాంటి ఎటువంటి దురవాళ్ళు లేని వాళ్ళని తీసుకొని వాళ్ళకి అంటే సేవాభావం ఉంటే చాలు భావం ఉండి మనం ఒక పేషెంట్ని మంచిగా చూసుకోగలుగుతాము అన్న మనస్తత్వం ఉండే వాళ్ళని తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అంటే కొంతమంది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వస్తారు లేని వాళ్ళకైతే వన్ మంత్ వరకు మేమే ట్రైనింగ్ ఇస్తాం అంటే రూము ఫుడ్ అంత ఫ్రీనే మేడం వాళ్ళు ఏమి ఒక మనీ ఏం పే చేయని అవసరం లేదు మొత్తం ఏ టు జెడ్ మేమే చూసుకుంటాం ఓకే చూసుకొని వాళ్ళు మంచి అంటే కాకపోతే ఆ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఒక కండిషన్ అడుగుతాం మేడం అది ఏమనేసి అంటే మా అంటే మా దగ్గర ఒక సిక్స్ మంత్స్ మినిమం వర్క్ అనేసి అని అగ్రిమెంట్ రాసుకుంటాం రాసుకున్న తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం ట్రైనింగ్ ఇచ్చి తర్వాత ప్లేస్ చేస్తాం ఓకే సో ప్రభావతి గారు అసలు ఈ థాట్ ఎందుకు వచ్చింది మీకు ఒకసారి మా హస్బెండ్కి హెల్త్ బాగాలేకుండా వచ్చింది మేడం హెల్త్ బాగాలేకుండా వచ్చినప్పుడు మేము హాస్పిటల్లో జాయిన్ జాయిన్ చేస్తాం ఇంకా అంటే మా పిల్లలు చిన్న పిల్లకాయలు అప్పుడు ఇంకా నేను ఒకదాన్ని అన్నీ నేనే చూసుకోవాల్సి వచ్చింది చూసుకోవాస్తే ఒక అప్పుడే వేరే ఒక వాళ్ళు ఇలా సర్వీస్ చేసేవాళ్ళు నాకు ఒక విజిటింగ్ కార్డు ఇచ్చారు ఇట్లా మేము ప్రొవైడ్ చేస్తాము ఎవరన్నా ఉంటే మాకు ఇవ్వండి అని చెప్పేసి అని అడిగారు అప్పుడు అవును వాళ్ళు చేస్తున్నారు కదా అదే సర్వీసు ఎందుకు చేయకూడదు ఇలా అంటే చాలామంది అంటే పేరె అంటే జాబు ఇప్పుడు ఇంట్లో కొడుకు ఉంటారు కోడలు ఉంటారు ఇంకా కూతుర అందరూ అంటే ఇప్పుడు మొత్తం ఎడ్యుకేషన్ వాళ్ళే కదా మేడం ఇంక అంత జాబ్కెనేసి వెళ్ళిపోతారు వాళ్ళకి అమ్మ నాన్నని చూసుకోవాలని ఉంటుంది మనసులో కానీ వాళ్ళకి టైం సరిపోదు కరెక్ట్ టైం సరిపోకుండా అదే ఏం చేయాలని చాలా మంది బాధపడతా ఉంటారు కదా అంటే ముందు కాలంలో అట్లా కానీ ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరూ పేరెంట్స్ ని వాళ్ళ దగ్గరే పెట్టి మంచిగా చూసుకోవాలన్న ఒక ఇది ఉంది మేడం అవునండి విధి లేని పరిస్థితుల్లోనే ఓల్డేజ్ హోమ్ లో పెడతారు అంటే అంటే ఇంకా మన వాళ్ళ అంటే వేరే స్టేట్కి వెళ్ళిపోతాయి అంటే యుఎస్కి అట్లా వెళ్ళిపోయిన వాళ్ళు మాత్రమే ఓల్డ్ ఏజ్ హోమ్లో పెడతారు కానీ సాధ్యమైనంత వరకు తల్లిదండ్రులు వాళ్ళ కళ్ళ ముందే చూసుకోవాలన్న ఒక అంటే ఉంటుంది ప్రొవైడ్ చేస్తున్నారు చాలా చాలా అంటే సొసైటీలో కూడా గమనిస్తే పేరెంట్స్ అంటే చిల్డ్రన్ రిలేషన్షిప్ అనేది మంచిగా కుదురుతూ ఉంది ఇవాళ రేపు చూసుకుంటే అంటే ఉద్యోగ రీతి కావచ్చు తర్వాత వచ్చేసి జాబ్ ట్రాన్స్ఫర్స్ కావచ్చు వాళ్ళు స్థిరపడతారు కానీ పేరెంట్స్ ని ఎవరు చూసుకుంటారు అనే బాధ ఎక్కువ పిల్లలకి అది తింటూ ఉంటుంది అనమాట సో అలాంటి వాళ్ళు ఇట్లా అంటే ోం సర్వీస్ వాళ్ళని అప్రోచ్ చేస్తారు అప్పుడు మేము మంచి వాళ్ళని చూసి అంటే ఎట్లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేని వాళ్ళని చూసి మంచిగా ట్రైనింగ్ ఇచ్చి సర్వీస్ ఇస్తాం అంటే మీరే ట్రైనింగ్ ఇస్తారా మేమే ట్రైనింగ్ ఇస్తాము మేమే ట్రైనింగ్ ఇచ్చి మేమే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం ఓకే అంటే వాళ్ళకి ఇప్పుడు ట్రైనింగ్ పీరియడ్ ఎన్ని రోజుల్లో ఉండొచ్చు అండ్ ట్రైనింగ్కి మీరు ఎవరికైతే హైర్ చేసుకుంటున్నారో ఎంత టైం పీరియడ్ పడుతుంది వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ అందిస్తున్నారు అంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కొంతమంది వన్ మంత్ వరకు పడుతుంది మేడం కొంతమంది ట్వంటీ డేస్లో ఇంకా బాగా మంచి ఇంటెలిజెంట్ ఉండే వాళ్ళు టెన్ డేస్లో కూడా నేర్చేసుకుంటున్నారు అట్లా అంటే వాళ్ళకి మెమరీ పవర్ బాగునిది అనుకో మేము చెప్పింది టెన్ డేస్లోనే నేర్చేసుకుంటున్నారు వాళ్ళు నేర్చే మంచిగా పర్ఫెక్ట్ అయినారు అనేసి అంటే అప్పుడు డ్యూటీలో పెడతాం లేదనేసి అంటే వాళ్ళకి బాగా అన్నీ వచ్చేంత వరకు అంటే మినిమం అయితే వన్ మంత్ వన్ మంత్లో మొత్తం అంటే బేసిక్స్ బేసిక్స్ అంతా నేర్పించి తర్వాత ప్లేస్ చేస్తాం ఓ దట్స్ గ్రేట్ ప్రభావతి గారు అయితే ఏజ్ ఎంత లిమిట్ ఉండాలి అండ్ ఏజ్ గ్యాప్ ట్వంటీ ఇయర్స్ మినిమం ట్వంటీ అంటే స్టార్టింగ్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఫార్టీ ఫైవ్ వరకు తీసుకుంటాం అంటే ఫార్టీ ఫైవ్ లాస్ట్ ఎందుకంటే ఒకరికి చేసే అంత ఎనర్జీ ఉండాలి కదా మేడం కరెక్ట్ అంటే ఫార్టీ ఫైవ్ సో ఎటువంటి సర్వీసెస్ అందిస్తున్నారు అంటే మీరు ఎవరికైతే హైర్ చేస్తున్నారో వాళ్ళకి ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి ఇప్పుడు ఫిజియోథెరపీ చాలామందికి అవసరం ఉంటుంది సో మెడికల్గా బెడ్ రిటర్న్ చాలామంది ఉంటారు ఎల్డర్స్ అండ్ జస్ట్ అంటే ఊరికే కుకింగ్ చేసి మమ్మల్ని జస్ట్ తోడుగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు సో మీ నుంచి ఎటువంటి సర్వీసెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రభాతిఆర్ గారు నేనైతే కుకింగ్కి పెట్టట్లేదు మేడం బేబీ కేర్కి పెట్టట్లేదు ఓన్లీ ఎల్డర్ కేర్ మాత్రమే అంటే అది ఒక్కటే ఎల్డర్ కేర్ మాత్రమే నేను సర్వీస్ ఇస్తున్నాను సో బెడ్ రిటర్న్ అయినా కూడా చూస్తా ప్రొవైడ్ చేస్తాను అంటే బెడ్ రీడన్ అయినా ప్రొవైడ్ చేస్తాను ఫీడింగ్ అయినా సరే ప్రొవైడ్ చేస్తాను ఓకే ఫీడింగ్ బెడ్ రిటర్న్ సో చాలా మందికి అంటే నీ పెయిన్స్ జాయింట్ పెయిన్స్ ఉంటాయి తర్వాత వచ్చేసి వాళ్ళకి చాలా వరకు సేవలు అనేది అందిస్తూ ఉండాలి సో అలాంటి సర్వీసెస్ కూడా మీరు ట్రైనింగ్లో భాగంగా వాళ్ళకి నేర్పించడం జరుగుతుందా ప్రభావతి గారు అది అయితే నేర్పించింది మేడం అదే అంటే ఆల్రెడీ అంటే కొంతమంది డాక్టర్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు వాళ్ళు అంటే మేము వాళ్ళకి చెప్తాము వాళ్ళు సరిస్తారు సో దట్స్ గ్రేట్ థింగ్ అండి సో ఓన్లీ బెడ్ సైడ్ అసిస్టెంట్ ట్రైనింగ్ మాత్రమే ఇస్తాం సో ఈ ఎంత మందికి ఇచ్చారు వరకు అంటే నా టోల్ ఇయర్స్ సర్వీస్లో హండ్రెడ్ మెంబర్స్ వరకు దట్స్ గ్రేట్ అండి గ్రేట్ అంటే సిటీలోనే ఇచ్చారా ఎక్కడెక్కడ ఇచ్చారు ప్రభాతి ఆల్మోస్ట్ సిటీలోనే మేడం అంటే ఎక్కువ ఏదో రెండో మూడో ఉంటాయి అంటే వే వేరేది మామూలుగా అయితే మన హైదరాబాద్ సరౌండ్ మొత్తం అంటే లింగంపల్లి ఇట్లా ఉంటాయి కదా అట్లా హైత నగర్ అలా మన హైదరాబాద్ లోకల్లోనే ఇచ్చిందాం సర్వీస్ సో ప్రభావతి గారు చాలా చాలా బాగుంది యాక్చువల్లీ అంటే మీ కాన్సెప్ట్ ఒక పెద్దవాళ్లకు అంటే ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టకుండా ఇంట్లోనే మనము మంచిగా చూసుకోవచ్చు అండ్ ఎవరైతే పిల్లలు విదేశాల్లో స్థిరపడ్డారో లేకపోతే జాబ్ నిత్య అవసరం పరంగా సిటీస్కి ఇక్కడ రావడం ఊర్లలో పేరెంట్స్ ఉన్నారు అనే బాధపడుతున్న వాళ్ళ అందరికీ ఒక శుభవార్త అనొచ్చు ఎందుకంటే మీ సర్వీసెస్ త్రూ అక్కడ వాళ్ళ పేరెంట్స్ కూడా సుఖశాంతులతో తర్వాత వచ్చేసి మంచిగా ఒకరున్నారు తోడు మా పేరెంట్స్కి అన్నది ఒక పిల్లలకైతే సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా అది కల్పిస్తున్నారు చాలా మంచి సర్వీస్ అందిస్తున్నారు ప్రభావతి గారు మీరు జాబ్ హైరింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మరి మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా కాంటాక్ట్ నంబర్కి సంప్రదించండి ఓకే థ్యాంక్ యూ ప్రభావతి గారు సో చూశారు కదండి ఎవరైనా సరే ఎల్డర్స్ అంటే చాలా వరకు ఓల్డేజ్ హోమ్స్ అనే అనుకుంటాం కదా అలా కాకుండా మన ఇంట్లోనే వాళ్ళని చక్కగా అంటే పేరెంట్స్ మమ్మల్ని ఎలా చూసుకుని ఉంటారో అలా చూసుకోలేకపోతున్నాము అనే బాధ ఇప్పుడు తగ్గుతుంది అనుకుంటున్నాను నేను ఎందుకంటే ప్రభావతి గారి నుంచి ఒక మంచి సర్వీసెస్ అందిస్తున్నారు ఎవరైతే ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ ఉంటారో పిల్లలు బాధపడకండి ఇలాంటి సర్వీసెస్ ప్రభావతి గారి నుంచి తీసుకోవచ్చు మీరు కూడా హ్యాపీగా చక్కగా అంటే మా పేరెంట్స్కి కూడా ఎవరో తోడు ఉన్నారు మేము ఎక్కడో ఒక స్థిరపడ్డాము చూసుకోలేకపోతున్నాము అనే బాధ లేకుండా కూడా ఇలాంటి గ్యాప్ ఏదైతే ఉందో అది ఫిల్ చేయడానికి ఇలాంటి సర్వీసెస్ చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి యాక్చువల్గా మనం చేసినంత సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు కానీ కొన్ని టైమ్ బీయింగ్ కోసం అయినా కూడా ఇలాంటి సర్వీసెస్ చాలా చాలా అవసరం సో ఎవరైనా సరే సంప్రదించాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి టీమ్ విల్ గైడ్ యూ థ్యాంక్ యూ ప్రభావతి గారు థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి